ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క శాంతియుత నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి క్రైస్తవులందరూ కూడా స్వచ్ఛందంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసను విధ్వంసాన్ని ఆపాలా అని చెప్పేసి వారు స్వచ్ఛందంగా తరలి రావటం జరిగింది. ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క అంతరాత్మ ఘోషిస్తూ ఉన్నది. ఎందుకంటే భారతదేశం అంటేనే శాంతియుతమైన దేశము, శాంతిని కోరుకునే దేశము. అలాంటి దేశంలో మనకు మనలో ఒక భాగమైనటువంటి మణిపూర్లో ఉన్నటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఆ యొక్క హింసను 400 చర్చస్ పైగా ధ్వంసం చేయటం అనేది ఇది అమానీయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. క్రైస్తవులు భారతదేశంలో అంతర్భాగము, క్రైస్తవులు భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకుపోయి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేవారే కానీ భారతదేశాన్ని ఎక్కడ కూడా వెనకబాటుతనానికి కానీ లేకుంటే ఎక్కడ కూడా భారతదేశాన్ని కించపరిచేవారిగా క్రైస్తవులు లేరు. అయితే మణిపూర్లో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి ఆ హింసను ప్రభుత్వాలకు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాయని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఎంబడే ప్రధానమంత్రి గారు మణిపూర్ విషయంలో నోరు తెరిచి మాట్లాడవాలని మేమందరం కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే మీ మౌనము ఇది రకరకాలుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, ప్రజలు అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులలో ప్రజలు ఉన్నారు. కాబట్టి భారతదేశ ప్రధాని గారు మీరు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులకు, ముస్లింలకి, క్రైస్తవులకు, అదే రీతిగా మైనారిటీలందరికీ కూడా మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు నోరు తెరిచి మణిపూర్లో జరుగుతున్నటువంటి విషయాల మీద స్పందించి మణిపూర్లో ఉన్నటువంటి చర్చెస్కు కానీ మణిపూర్లో ఉన్నటువంటి క్రైస్తవులకు కానీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన దేశ ప్రధానిగా మీకు ఉందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము.